తిరుమలలో శ్రీవారి మెట్టు ప్రారంభమయ్యే చోట ఉండే ఈ మండపం చాలా ఆసక్తిని కలిగిస్తూ ఉంటుంది. 24 స్తంభాలతో, స్వామివారి దశావతార వైభవ శిల్పాలతో, దేవతామూర్తుల శిల్ప సౌందర్యంతో ఈ మండపం అలరారుతూ ఉంటుంది. ఈ మండపాన్ని రాతి తేరు అని పిలుస్తూ ఉంటారు, అంటే రాతి రథం అని అర్థం. ఈ రాతి రథంపై ఒకనాడు దేవతలు శ్రీనివాసుణ్ణి తిరుమాడ వీధుల్లో ఊరేగించేవారని ప్రతీతి. తిరుమలలో మానవ సంచారం లేని రోజుల్లో బ్రహ్మదేవుడు, ముక్కోటి దేవతలు కలిసి శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిపేవారట. అప్పట్లో రాతి తేరుపై శ్రీనివాసుణ్ణి గుడి చుట్టూ తిప్పేవారట. ఇలా స్వామివారిని రాతి తేరులు తిప్పుతూ ఉండగా ఉన్నట్టుండి యాత్రికులు గోవిందా గోవిందా అంటూ వచ్చేశారట. దాంతో రాతి తేరును గుడికి ఈశాన్య దిశగా వదిలేసి శ్రీనివాసుణ్ణి గుళ్ళోకి చేర్చి దేవతలు అదృశ్యమైపోయారని చెబుతారు. ఇలా వదిలేసిన రాతి తేరు రహదారికి అడ్డమైపోయింది. దీంతో టీటీడీ వారు దీన్ని విడిభాగాలుగా చేసి టీబీ గార్డెన్స్కు తరలించారు. తిరుమల నుంచి శ్రీవారి మెట్టు మార్గం ప్రారంభమయ్యే చోట ఈ రాతి తేరు ఉంది. అద్భుతమైన శిల్ప సౌందర్యంతో అలరారే ఈ రాతి తేరును చూసి తరించాల్సిందే. శ్రీవారి మెట్టు గుండా వచ్చే భక్తులు ఈ రాతి తేరు సౌందర్యానికి ముగ్ధులవుతూ ఉంటారు. రాతి తేరు పైభాగాన శ్రీ వెంకటేశ్వర స్వామివారు, గరుత్మంతుడు, అన్నమయ్య, ఆంజనేయ స్వామివారిని ఏర్పాటు చేశారు. ఈ రాతి తేరు ప్రస్తావన ఫాల్ ఆఫ్ విజయనగర అనే గ్రంథంలో స్పష్టంగా ఉంది. ప్రముఖ శాసన పరిష్కర్త సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి కూడా ఈ రాతి తేరు శిథిలాలు వరాహస్వామి గుడి పరిసరాల్లో గమనించినట్లు తెలుస్తోంది. చారిత్రక పురాణ ప్రాశస్తి కలిగిన ఈ రాతి తేరును భక్తులందరూ సందర్శిస్తే మరింత ఆధ్యాత్మిక అనుభూతిని సొంతం చేసుకున్న వారవుతారు.